ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీ జాతక చక్రంలో ఏ దోషం ఉంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవంగా కాలసర్పదోషము సర్పదోషము ఉన్నట్లయితే మీ జాతకంలో అసలు ఈ కాలసర్పదోషం అంటే ఏంటి, ఎలా వస్తుందంటే, ఏడు గ్రహాలు కూడా మనకి 9 గ్రహాలు కదా, దాంట్లో 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు, ఈ 7 గ్రహాలు కూడా రాహుకేతువుల మధ్యన గనక ఉన్నట్లయితే మీకు కాలసర్పదోషం ఉందనే లెక్క. ఎప్పుడైతే మీకు కాలసర్పదోషం వచ్చిందో మీకు ఆర్థిక సమస్యలు, మానసికంగా టెన్షన్లు, భార్యాభర్తల మధ్యన గొడవలు ఇవన్నీ తలెత్తుతాయి. కాబట్టి అలాంటి కాలసర్పదోషం తొలగించుకోవాలంటే సహజంగా మీరు జాతకం చూపించుకోరు, కానీ మీకు ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి, కోర్టు వివాదాలు వస్తున్నాయి, ఉంది అంటే కాలసర్పదోషం మనకి ఎంతో కొంత ఉందని లెక్క. అప్పుడు మనకి ఈ కాలసర్పదోషానికి నివారణ మీరే చేసుకోవచ్చు. ఎలా అంటారా, మీరు చేయవలసింది ఒక పంచమీ తిది రోజున సర్పసూక్తం అని మీకు బుక్ దొరుకుతుంది బయట మార్కెట్లో, ఆ సర్పసూక్తాన్ని తీసుకుని బుక్ తీసుకుని పంచమీ తిది రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానమునకు వెళ్ళి చక్కగా స్వామివారికి అభిషేకం చేసి 11 ప్రదక్షిణలు చేసి ఈ సర్ప సూక్తం యొక్క పారాయణం 11 సార్లు, ఓపిక లేని వారు 5 సార్లు చేయండి. అది కూడా ఒక మంగళవారం రోజున చేయండి. అది కూడా పంచమి తిది లేదు మంగళవారం, పంచమి తిది ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఇస్తుంది, తర్వాత మంగళవారం రెండో పక్షం. అలాగే ప్రతి షష్ఠీ తిది, నెలలో ఒక పంచమి షష్ఠి మనకు వస్తాయి కదా, షష్ఠీ తిది రోజున మీకు ఎక్కడైనా సరే నాగేంద్ర స్వామి గుడి ఉన్నా ఆ గుడిలో జంట పడగలు ఉన్నట్లయితే ఆ పడగలకి అభిషేకం చేయండి, పుట్టలో పాలు పోయండి, ఇలా పోసి పుట్ట చుట్టూ 11 లేక 9 లేక 5 ప్రదక్షిణలు చేసి ఆ పుట్ట మట్టిని మీరు కుంకుమగా పెట్టుకోండి, నుదుటిన పెట్టుకోండి, పెట్టుకుని సంకల్పం చేసుకోండి. ఈ యొక్క నాగదోషం తొలగిపోయి, కాలసర్పదోషం తొలగిపోయి, మా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి, అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి, మేము మా ఫ్యామిలీ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి అని సంకల్పం తీసుకోండి. తర్వాత ఒక ఆదివారం రోజున మీకు కుదిరినట్లయితే ఫస్ట్ మనకి పంచమి తిది, తర్వాత షష్ఠీ తిది, తర్వాత ఆదివారం. మీరు ఆదివారం రోజున ఎక్కడైనా సరే ఏ దేవస్థానంలోనైనా మీకు దగ్గరలో ఉన్న ఒక ప్రముఖ దేవస్థానం అంటే ప్రసిద్ధి పొందిన పురాతన దేవస్థానం మీ దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి నెలలో ఒక ఆదివారం వెళ్ళి దర్శనం చేసుకుండండి. ఇలా గనక 5 నెలలు 6 నెలలు గనక చేశారు అంటే మీకు కాలసర్పదోషము సర్పదోషం వల్ల ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, తొలగిపోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకు కలిగి తీరుతాయి. మేము ఈ కాలసర్పదోషం వల్ల వివాహంగా బాధపడేవాళ్ళు ఏం చేయాలో మరొక వీడియోలో మేము తెలియజేయబోతున్నాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా JKR భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.